హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఇప్పుడు మీకు ఒక ఆర్చి కనపడుతుంది కదా ఈ ఆర్చిలో నుంచి నేను ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళబోతున్నాను హంసలదేవికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రండి నాతో పాటు మీరు కూడా ఆలయంలో దర్శనం చేసుకుందరు చాలా మహిమగల ఆలయం ఇది దీనికి చరిత్ర చాలా ఉన్నదండి రెండు కథనాలు నాకు తెలుస్తున్నాయి ఇక్కడ ఉంటే అవేంటో నేను మీకు ఇప్పుడు వివరిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహాలు నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు కొన్ని వందల సంవత్సరాల కాలం నాడు మునులు దేవతలు ఋషులు అందరూ స్వామివారిని పూజించుకోవడానికి మనకు ఒక ఆలయం కావాలి అనుకుని ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని ఆలయ నిర్మాణం చేద్దామని ప్రారంభించారు ఆలయ నిర్మాణం పూర్తవుతుంది అనగా కోడికూత అనిపించింది అంటే తెల్లవారి పోయింది అని ఆలయం ఎంతవరకు నిర్మించారో అంతవరకు వదిలిపెట్టేసి వచ్చేసారు దేవతలందరూ వెళ్ళిపోయారు అక్కడి నుండి దేవాలయం మొత్తం పూర్తయింది కానీ ఒక్క గాలిగోపురం మాత్రమే పూర్తి కాలేదు అప్పటినుంచి కూడా పూర్తి కాని గాలిగోపురంతో అందరూ దర్శించుకొని వస్తూ ఉన్నారు ఇది ఒక చరిత్రగా తెలియజేయబడింది దేవతల చే నిర్మించబడినటువంటి ఆలయం కనుక ఇది చాలా మహిమ కలదని దివ్యసీమనల్ని ఉప్పెనలు ముంచేసినా కూడా ఈ ఆలయంలో ఎవరైతే తలదాచుకున్నారో వారందరూ ప్రాణాలతో బతికారని అప్పటి నుంచి ఆ ఊరిలో ఉంటున్న వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఊరిలో ఉంటున్న వారు ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడు మనం లోపలికి వస్తూ గాలిగోపురాన్ని చూస్తూనే లోపలికి వచ్చాం కదా ఈ మధ్య కాలంలో విజయవాడ దుర్గగుడి వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకొని దాన్ని పూర్తిగా చేశారటండి అందుకే మనం ఇప్పుడు పూర్తి నిర్మాణంతో ఉన్న గాలిగోపురాన్ని చూస్తున్నాము ఈ ఆలయంలో ఈ చెట్టు నాకు చాలా ప్రత్యేకంగా కనపడింది ఇది పొన్న చెట్టు అటండి నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే మొదటిసారి చూస్తున్నాను ఇక్కడే ఈ చెట్టు కిందే కృష్ణుడు కూర్చొని వేణువు ఊదుతూ ఉండేవారట చాలా విశిష్టమైన చెట్టు ఈ చెట్టు గురించి మనం పురాణాల్లో చాలాసార్లు వినున్నాం కానీ నేనైతే కళ్ళతో చూడటం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ వాళ్ళని అడిగాను ఏం చెట్టు అని అడిగితే పొన్న చెట్టు అని చెప్పారు మీరు ఈ చెట్టుని ఇంతకుముందు చూస్తుంటే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ చెట్టు గురించి తెలిసిన విశేషాలు కూడా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదే ఆలయం లోపలికి దారి రన్ని నాతో పాటు మీరు కూడా లోపలికి వెళదాము స్వామివారిని దర్శించుకుందాము చూశారు కదా స్వామివారిని ఆలయం చుట్టూ చూపిస్తాను రండి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే ఈ ఆలయానికి రావటానికి ఇప్పుడే బస్ ఫెసిలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి రవాణా చాలా తక్కువగా ఉంది అటువంటిది ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద స్తంభాలు ఇంత పెద్ద పెద్దవి ఎలా వచ్చి ఉంటాయి అంటారు ఏమో అవి దేవతల వల్లే సాధ్యం అనుకుంటా ఈ ఆలయానికి మరొక చరిత్ర కూడా ఉన్నది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గోవులను పెంచుకునేవారు రోజు గోవులను బయటికి వదిలిపెట్టేవారు సాయంత్రం అవి ఇంటికి వచ్చిన తర్వాత పాలు విదుగుదామని చూస్తే పాలు ఉండేవి కావు ఏమవుతున్నాయి రోజు పొదుగులో పాలు ఉండటం లేదు అని వీళ్ళు ఆశ్చర్యంగా వెళ్ళి ఒకరోజు రహస్యంగా వెళ్ళి చూశారు అక్కడ ఒక పుట్టలో ఆవులు వెళ్ళి అవే పాలను అందులోకి విడవటం గమనించారు ఓహో ఇందుక మనకు పాలు ఇవ్వడం లేదు ఈ పుట్టలో ఏదో ఉంది అని అనుకొని కోపంతో అక్కడ ఉన్న గడ్డిని తెచ్చి పుట్టపై పరిచి మంట పెట్టారు ఆ మంట వేడికి పుట్ట భగ్నమై లోపల ఉన్న స్వామివారు కాలిపోతూ కనిపించారు అయ్యో ఇదేది స్వామివారిలాగా ఉన్నారే ఎంత పొరపాటు జరిగింది అంటూ బయటకు తీశారు తీర చూసేటప్పటికీ స్వామి శరీరమంతా కాలిపోయి కనిపించింది ఎంత పొరపాటు చేశాము అని బాధపడుతూ ఉన్నారు అప్పటి నుండి ఆవులు ఆ ఊర్లో ఎవ్వరికీ పాలు ఇవ్వలేదు కనీసం వాటి బిడ్డలు దూడలకు కూడా పాలు ఇవ్వలేదట ఆ ప్రాంతం అంతగా కరువులు ఏర్పడినాయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుచున్న సమయంలో ఆ ఊరిలోని ఒక పూజారి గారికి శ్రీకృష్ణుల వారి స్వప్నంలో కనిపించి గోదావరి జిల్లాలోని ఒకచోట కాకర చెట్టు కింద నా ప్రతిమ ఉన్నది అది తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పారట అప్పుడు ఊరందరూ కలిసి హుటాహుటిన వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇక్కడ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే నీలమేఘశ్యాముడు అంటే నీలం రంగులోనే ఉంటారు మామూలుగా అయితే నల్లరాతి విగ్రహంతో చూస్తాం కదా ఇక్కడ స్వామివారు నీలంగా కనిపిస్తారు మీరు దగ్గరగా పరీక్షగా చూస్తే కనపడతారు అలాగా మీలో ఎవరన్నా ఈ ఆలయాన్ని ముందుగానే దర్శించుకొని ఉంటే మేము ముందే చూసున్నాము అని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వైపుగా వచ్చే కృష్ణా జిల్లా వైపు ఏ పని మీద వచ్చినా కూడా ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి దేవతలు నిర్మించిన ఆలయం అంటే ఆ అడుగు పెట్టిన ఆనందమే వేరుగా ఉంది ఇక్కడ మీరు కూడా నాతో పాటు అందుకే మీకు చూపించాను ఈ ఆలయాన్ని మీరు వచ్చి స్వయంగా చూసి ఆనందాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్